వార్సాలో అంటే మేము ఉండే ప్లేస్లో ఇండియన్ బజార్ ఉంటుంది అన్నమాట లైక్ పోలాండ్కి చాలా మంది ఇండియన్స్ వస్తున్నారు సో వచ్చేటప్పుడు ఒక కన్ఫ్యూజ్ ఉంటుంది కదా లైక్ పోలా అంటే వార్సాలో ఏం దొరుకుతుంది వార్సా అనేది క్యాపిటల్ సిటీ ఆఫ్ పోలా అనమాట సో ఏమేమి దొరుకుతుంది ఇక్కడ మనకి ఇండియన్ ఐటమ్స్ ఏం దొరుకుతాయి ఇండియన్ వెజిటేబుల్స్ ఏం దొరుకుతాయి అండ్ కాస్ట్ ఎంత ఉంటుంది రైస్ దొరుకుతుందా లేదా అట్లా అన్ని కన్ఫ్యూషన్ ఉంటుంది కదా సో ఏమేమి తెచ్చుకోవచ్చు అనేది కూడా ఒక ఐడియా ఉంటుంది అన్నమాట ఈ వ్లాగ్ చూస్తే వరకైనా సో మేబీ కొంతమందికైనా యూస్ఫుల్ అవ్వచ్చు అని చెప్పి ఈ తీస్తున్నాను సో కంప్లీట్ గా చూడండి సో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో మోస్ట్లీ ఇండియన్ బజార్లో మన ఇండియన్ ఐటమ్స్ మినప్పప్పు చనాపప్పు కందిపప్పు అన్నీ దొరుకుతాయి కందిపప్పు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి ఈడ్స్ లాటి అంటే వన్ సిక్స్టీ రూపీస్ అలవడుతుందన్నమాట అరకిలో సో మినప్పప్పు అని చెప్పి అన్నీ దొరుకుతుంది ఏది దొరకదని ఉండదు బట్ ఏంటంటే ఇండియా కన్నా ఇక్కడ అన్ని కాస్ట్ ఎందుకంటే ఇంపోర్ట్ అయ్యి వస్తాయి కాబట్టి సో మీరు ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఏం తెచ్చుకోవచ్చు అంటే పచ్చడ్లు కానీ మెయిన్గా హోల్ గరా మసాలాస్ తెచ్చుకోవాలి ఇక్కడ చాలా కాస్ట్లీ అనమాట ఎండి మిర్చి కరేపాకు ఎండిపోయినది అలాంటివి కరేపాకు కావాలనుకుంటే ఎండిపోయిన తెచ్చుకోవచ్చు ఎందుకంటే ఫ్రెష్గా ఉండేట్టు ఎక్కువ రోజులు ఉండవు కదా పాడైపోతే అని ఎండిపోయిన ఎక్కువ రోజులు అన్నమాట సో ఎండి మిర్చి కూడా చాలా కాస్ట్లీ అది తెచ్చుకోవచ్చు హోల్ గరం మసాలాస్ ఇవన్నీ తెచ్చుకోవచ్చు మాట అవి ఎక్కువ తెచ్చుకుంటే బెస్ట్ ఎందుకంటే ఇక్కడ చాలా కాస్ట్లీ గరం మసాలాస్ ధనియాల పొడి అలాంటివన్నీ తెచ్చుకోవచ్చు కాకపోతే గసగసాలు తెచ్చుకోకండి అది ఒక లాగా మాట సో ఎండి కొబ్బరికాయ అలాంటివి తెచ్చుకొనేవారు ఎండి కొబ్బరి పొడి మనకి లోకల్ మార్కెట్స్లో కూడా దొరుకుతుంది అది కొంచెం చీప్ రేటే సో నేను ఫస్ట్ ఇప్పుడు తీసే లాగ్ అంతా ఇండియన్ బజార్దే తీస్తున్నాను సో ఇండియన్ బజార్లో ఏం దొరికితే ఎంత కాస్ట్లీ ఉంటాయని నెక్స్ట్ వచ్చే వీడియోలో లోకల్ మార్కెట్లో ఏం దొరికితే అక్కడ ఎంత కాస్ట్ ఉంటాయో కూడా వ్లాగ్ తీస్తాను అనమాట సో దట్ మీకు అర్థమవుతుంది అనమాట ఇండియా నుంచి వచ్చినప్పుడు ఏమేమి తెచ్చుకోవచ్చు అని చెప్పి సో తినేటి ఫుడ్ ఐటమ్స్ అయితే అన్నీ దొరుకుతాయి కొబ్బరి నూనె పూజా నూనె పూజ చేసుకోవడానికి ఆవాల నూనె అని చెప్పి అన్నీ దొరికితే టెన్షన్ ఏం పడక్కర్లేదు కాకపోతే కొంచెం కాస్ట్లీ అంతే సో ఇప్పుడు కోకోనట్ మిల్క్ కూడా అలాంటివన్నీ ఉన్నాయమాట కరేపాకు చూసారా నేను చెప్పాను ట్వంటీ గ్రామ్స్ వచ్చేసి టెన్స్ లాటీ అంటే టూ హండ్రెడ్ రూపీస్ ఎండిపోయిన కరేపాకు ఇండియాలో అసలు మనం వాడడం పక్కకు పెట్టేస్తాం అలాంటివి ఇక్కడ ఎండిపోయిన కరేపాకే వాడుకోవాలన్నమాట సో అలాంటివి ఇంకా ఇక్కడ మనకి టెన్ కేజెస్ రైస్ బ్యాగ్స్ లాగా అమ్ముతారన్నమాట అన్నం బ్రాండ్వి బాస్మతి రైస్ ఇడ్లీ రైస్ ఉంటుంది బాయిల్డ్ రైస్ అని అండ్ అలానే సోనా మసూరి రైస్ ఎయిటీస్ లోటి మాట టెన్ కేజెస్ అంటే సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది బాస్మతి రైస్ కూడా బ్రాండ్ బట్టి సిక్స్టీ రూపీ సిక్స్టీస్ లోటి అంటే ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ అలా టెన్ కేజెస్ మాట అవి సో అలా ఉంటాయి అన్నమాట ఇంకా స్నాక్స్ ఐటమ్స్ కూడా చాలా ఉంటాయి హల్దీరామ్స్ ఇవన్నీ బట్ ఏంటంటే మనం ఎక్స్పైరీ డేట్ చూసుకోవాలి ఎప్పుడో ప్యాకేజ్ వస్తాయి కాబట్టి సో ఏది తీసుకునే ఎక్స్పైరీ డేట్ ఎంత ఉంది అని చూసుకొని తీసుకోవాలన్నమాట సో చిప్స్ మన ఇండియన్వి అన్నీ దొరుకుతుంది సో ఇంకా బిస్కెట్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిస్కెట్స్ పాలేజీ ఇక్కడ ఒకటి ఎంత ఉంటుంది అనుకుంటున్నారు హల్దీరామ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట హల్దీరామ్ బ్రాండ్ అయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది అండ్ కొంచెం బాగుంటుంది ఇక్కడ పాలేజీ బిస్కెట్ చూడండి ఒకటి టూ స్లాట్ అంటే ఫార్టీ రూపీస్ మాట అది మనకి ఇండియాలో టెన్ రూపీస్ ఉంటుందేమో ఇక్కడ ఫార్టీ రూపీస్ సో ప్రైస్ అలా ఉంటుందన్నమాట ఏదైనా కానీ త్రిబుల్ సో పచ్చడ్లు కూడా చాలా వెరైటీస్ ఉంటాయి ప్రియా పచ్చడిలు అన్ని డిఫరెంట్ బ్రాండ్స్వి సో ఈ ఒక్కటి టూ ఫిఫ్టీ గ్రామ్స్ పచ్చడి వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అన్నమాట సో పచ్చడ్లు బాగా సేల్ అయితే కావాలి మీరు ఇండియా నుంచి వచ్చినప్పుడు మంచిగా పచ్చట్లు తెచ్చుకోండి ఇక టేస్ట్ కూడా ఏం బాగోవు కాబట్టి గరం మసాలా ప్యాకెట్స్ కూడా చాలా ఉంటాయి అన్ని డిఫరెంట్ మసాలాస్ అన్నీ ఏదైనా టెన్స్ లాటి అంటే చిన్న డబ్బా ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందేమో అది టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఏవైనా కానీ అలానే టీ పడ్లు కూడా అన్నీ దొరుకుతాయి కాఫీ పొడి కాఫీ అంటే కాఫీ ఎందుకంటే బయట మనకు యూరోప్లో లో కాఫీ ఫేమస్ కాబట్టి లోకల్ మార్కెట్ లో మంచి మంచి కాఫీ బ్రాండ్స్ ఉంటాయి టీ పొడి కావాలంటే ఇక్కడ దొరుకుతుంది అన్నమాట సో బక్రీ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అన్నమాట సో ఇంకా గులాబ్ జాము ప్యాకెట్స్ కానీ ఎంటీఆర్వి రవ్వ దోశ ఇన్స్టెంట్గా చేసుకునేటివి అవన్నీ దొరుకుతుంది రవ్వ దోశ వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ అలా పడింది అనమాట అది టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉండొచ్చు అండ్ అగర్బత్తులు పూజలు చేసుకోవడానికి కూడా చాలా ఉంటుంది జస్ట్ ఈ యొక్క అగర్బత్తి వచ్చి సిక్స్ లాఠీ ఎంతో అంటే వన్ ట్వంటీ రూపీస్ అలా పడింది అనమాట సో ఫోర్స్ లాఠీ సిక్స్ లాటీ అలా ఉంటుంది బ్రాండ్ బట్టి అండ్ కూరగాయలు కూడా అన్నీ అన్నీ దొరుకుతాయి అంటే మనకి మెయిన్గా లోకల్ మార్కెట్లో చాలా దొరుకుతుంది కానీ ఇక్కడ మనకి ఇండియన్ బజార్లో దొండకాయలు వెండకాయలు ములక్కడు సొరకాయలు అలాంటివి ఉంటాయి కదా బీరకాయలు అవి దొరుకుతాయి అన్నమాట ఈ ఈ పుదీనా ఎంత తెలుసు కొత్తిమీర హండ్రెడ్ రూపీస్ ఆ కట్ట అంటే ఫైవ్ స్లాటీకి అమ్ముతున్నారు అలానే కూరగాయలు ఏవి కానీ కేజీ ఫార్టీ స్లాటీ అంటే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాట మీరు ఏవి తీసుకున్న బీరకాయ కానీ జామకాయలు కూడా ఉంటాయి పపాయ జామకాయ సీజనల్ ఫ్రూట్స్ మనకి మ్యాంగోస్ కానీ అలాంటివి ఏవైనా ఫార్టీ స్లాటీ అంటే ఎయిటీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అన్నమాట మనకి సో ఈ జామకాయలు చూసారు కదా ఇది కూడా ఫార్టీస్ స్లాట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఏవైనా సో మనం ఏంటంటే లోకల్గా అయితే మోస్ట్లీ అన్నీ దొరుకుతాయి టమాటో సాలు అవి కాకుండా దొండకాయలు బెండకాయలు కావాలంటే ఇక్కడ మాట అండ్ గులాబ్ జాము ప్యాకెట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ ఎంతో పడినట్టుంది టూ ఫిఫ్టీ గ్రామ్స్ సో ఇంకా ఇప్పుడు వినా నాన్ కానీ ఇట్లా బటర్ నాన్స్ కానీ చపాతీస్ కానీ అలాంటివి కావాలన్నా ఫ్రోజన్ ఉంటుంది అవన్నీ సో ఒకటి ఫిఫ్టీన్ స్లాటీ అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ అలా పడుతుంది అనమాట ఇన్స్టెంట్ దోశ వేసుకోవడానికి అలాంటివన్నీ దొరుకుతుంది దొరకవనడు ఇంకా పతంజలివి సో ఇలాంటి హెయిర్ డైస్ కూడా అన్నీ ఉంటాయి అండ్ కుంకుంపు ఉంటుంది కుంకుంపు అయితే చాలా బాగుంటుంది ఇది టూ గ్రామ్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ స్లాటీ అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాట సో బాగుంటుంది ఒరిజినల్గా ఉంటుంది అది అండ్ అండ్ కొబ్బరి నూనె అలాంటివి అన్నీ గ్రీన్ టీ అన్నీ దొరుకుతుంది అండ్ ఇప్పుడు స్వీట్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట ఇవి కూడా అంటే ఇంకా ఎన్నో డేస్ ముందు ప్యాకెట్ అయ్యి అక్కడ అక్కడ వాళ్ళు ప్యాకెట్ చేసి ఇక్కడికి వచ్చి ట్రాన్స్పోర్ట్ అయ్యి ఇంత టైం పడుతుంది కాబట్టి సో అంత టేస్టీగా అంతేం ఉండదు ఫ్రోజన్ ఫ్రిడ్జ్లో ఉండేటివే కాబట్టి తినాలనిపించినప్పుడు యూజ్ అవుతుంది పన్నీర్ ఉంటుంది పనస్కాయ అలాంటివి తెప్పిస్తారు అన్నమాట ఇక్కడ తమిళన్స్ కూడా చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళకి కావాల్సినవి కూడా ఉంటాయి అలానే ఇప్పుడు ఒక అప్కమింగ్ వినాయక చవితి కాబట్టి వినాయకుడు విగ్రహాలు వచ్చాయి జస్ట్ ఇది ఒక్కటి సిక్స్టీస్ లాటి సెవెంటీ ఎయిటీస్ లాటి మాట సెవెంటీస్ లాటి అంటే ఆ చిన్న విగ్రహం ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాట అండ్ మ్యాగీ కూడా డిఫరెంట్ బ్రాండ్స్ అన్ని ఉన్నాయి కాకపోతే ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో గాయస్ మేకింగ్ లాంగ్ నస్తే ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి